वेलकम टू माय चैनल टुडे क्वांटिटेटिव एप्टीट्यूड मा टुडे क्वांटिटेटिव एप्टीट्यूड गवर्नमेंट एग्जाम्स की प्रिपेयर चेस्तुन्नानु वाळ्ळकि ओके वाळ्ळकि इज वेरी इंपॉर्टेंट वीडियो दिस इज ओके एज टू बी इज 3:4 बीज टू सी इज 8:9 देन फाइंड एज टू सी ओके एज टू सी ఎలా చేస్తామో ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం ఓకే దెన్ ఫస్ట్ లెసన్ ఏ ఇస్ టు బి ఈచర్ ఓనా దట్ ఇస్ 3:4 ఓకే బి ఇస్ టు సి ఇస్ గివెన్ వాట్ 8:9 ఓకే ఇది ఒక్కసారి మనం చూసుకుంటే 8:9 ఉంది దెన్ హియర్ 4 ఉంది ఇక్కడ 8 ఉంది కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం హియర్ వి షుడ్ ఫైండ్ హియర్ ఏ ఇస్ టు సి రైట్ అయితే ఇప్పుడు మనం ఏ ఇస్ టు సి రావాలి కాబట్టి మనం ఈ విధంగా చేద్దాం లిజన్ హియర్ ఏ బై బి ఓకే ఇంటూ బి బై సి చేద్దాం ఓకే అప్పుడు చూడండి మనకి బీబీ క్యాన్సిల్ అయిపోతుంది ఏ బై సి వచ్చేస్తుంది ఈజీగా ఓకే అయితే ఏ వాట్ ఇప్పుడు మనం ఏ బై బి ఇచ్చింది ఏంటి ఒకసారి చూసుకుందాం 3:4 ఓకే 3:4 మీన్స్ 3:4 ఓకే దెన్ ఇంటూ వాట్ ఈస్ దిస్ బీ బై సి అంటే ఎంతమ్మా 8:9 ఓకే ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ చేసుకుందాం 4 క్యాన్సిల్ 2 times 3 క్యాన్సిల్ 3 times వాట్ ఈస్ ద ఆన్సర్ ఏజ్ టు సి ఈక్వల్ టు 2:3 ఓకే ఏజ్ టు సి ఈక్వల్ టు ఎంత వచ్చింది 2:3 ఈజ్ అ సింపుల్ ట్రిక్ యా దిస్ ఇస్ ద సెకండ్ వన్ ప్రాబ్లమ్ లిసన్ హియర్ ఏజ్ టు బి ఈజ్ 5:9 బీజ్ టు సి ఈజ్ 4:7 ఏజ్ టు బీజ్ టు సి ఎంత అడిగాడు ఓకేనా క్లారిటీ వస్తుంది మీకు 5:9 ఇచ్చాడు బీజ్ టు సి ఏమో 4:7 ఇచ్చాడు దెన్ ఫైండ్ ఏజ్ టు బీజ్ టు సి ఓకే దీన్ని ఎట్లా చేయాలంటే ఏజ్ టు బి ఇచ్చాడు వాట్ ఈస్ దట్ 5:9 ఓకే బీజ్ టు సి లిజన్ హియర్ బి కింద బి రాసుకుందాం బీజ్ టు సి అంటే ఏమి చూద్దాం బి కింద బి దిస్ ఇస్ ఏబి కదా బి కాబట్టి బి కింద బి రాయాలి బి ఎంత ఇచ్చి ఇక్కడ 4:7 దెన్ రైట్ 4:7 ఓకే ఇట్లా ఉంది ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ట్రిక్ జస్ట్ జిగ్ జాగ్ అనమాట అంటే 5 ఓకే 9 నెక్స్ట్ ఇట్లా ఓకే ఈ విధంగా చేయాలి ఓకే ఇది మనకి టచ్ అయిపోయింది ఒకటి ఒకటి చూడండి మేడం 5 x 4 చేసుకుంటే దట్ ఈజ్ ఏ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ 9 x 4 = 36 9 x 7 = 63 ఓకే ఇట్లా ఈ విధంగా ఏజ్ టు బి బీజ్ టు సి ఇచ్చినప్పుడు నేను ఎట్లా చేయాలి 5 x 4 9 x 4 9 x 7 లైక్ దిస్ ప్యాటర్న్ ఓకే అంటే ఇప్పుడు ఏం చేద్దాం 5 x 4 = 20 9 x 4 = 36 9 x 7 = 63 ఓకే దెన్ ఇప్పుడు అన్ని మనకి ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చెక్ చేద్దాం ఇక్కడ మనకి ఏ టేబుల్ అయినా క్యాన్సిల్ అవుతుందా 24 టేబుల్ ఇక్కడ మనకి 4 టేబుల్ వస్తుంది కానీ ఇక్కడ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓకే ఇంక క్యాన్సిల్ అవుతుంది ఏజ్ టు బీజ్ టు సి దిస్ ఈజ్ ఏ ఆన్సర్ ఓకే అర్థమైంది ప్యాటర్న్ ఏజ్ టు బి ఇచ్చి బీజ్ టు సి ఇచ్చి ఏజ్ టు బీజ్ టు సి ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ విధంగా జిగ్జాగ్ అనమాట అంటే దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఓకే మనం ఇంకో ప్రాబ్లం చేద్దామా ఓకే యా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏజ్ టు బి 2:3 గివెన్ బీజ్ టు సి ఈజ్ 4:5 దెన్ ఏజ్ టు బీజ్ టు సి కావాలి ఓకేనా దీన్ని ఎట్లా చేస్తాం నెక్స్ట్ మనం ఫస్ట్ రాసుకుందాం 2:3 రాసుకుందాం ఓకే నెక్స్ట్ బి ప్లస్ ఎంత సింపుల్ ట్రిక్ 4:5 రాసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఎట్లా చేసేయాలి 2 x 4 = 3 3 x 4 = నెక్స్ట్ 3 x 5 = ఓకే ఈ విధంగా మ్యాచ్ చేసుకోవాలి 2 x 4 = 8 3 x 4 = 12 3 x 5 = 15 ఓకే అన్ని ఒక టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చెక్ చేసుకుందాం 4 టేబుల్ 2 టేబుల్ కానీ క్యాన్సిల్ అవ్వదు ఓకే 4 టేబుల్ కాబట్టి దిస్ ద ఫైనల్ సపోజ్ వాడు ఏమైనా ఏజ్ టు సి అడిగితే ఫర్ ద క్వశ్చన్ ఏజ్ టు సి అడిగా అనుకోండి అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు 8:15 రాసుకుంటాం ఏం క్యాన్సిల్ అవ్వదు బీజ్ టు సి ఆల్రెడీ ఇచ్చారు కదా 4:5 లైక్ దిస్ ఓకేనా దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ గాట్ ఇట్ యా నౌ ఏజ్ టు బి ఈజ్ 3:4 బీజ్ టు సి ఈజ్ 2:3 సిఈస్ టు డి కూడా ఉంది ఇప్పుడు 5:7 అయితే షుడ్ ఫైండ్ ఏజ్ టు బీజ్ టు సిఈస్ టు డి ఓకే హౌ టు ఫైన్ ఇప్పుడు మనకి 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం రాసుకుందాం వాట్ ఈస్ దిస్ 3:4 ఫస్ట్ రాసుకుందాం 3:4 నెక్స్ట్ బీజ్ టు సి ఎంతమ్మా 2:3 దెన్ యూ రైట్ హియర్ 2:3 ఎందుకు ఇక్కడ రాస్తున్నానంటే ఇది బి వాల్యూ కాబట్టి బి కింద బి రావాలి ఓకే నెక్స్ట్ ఇది సి వాల్యూ సి వాల్యూ ఏది వచ్చి 5:7 కాబట్టి దీని కింద మనం ఇక్కడ రాసుకోవాలి 5:7 ఓకేనా నువ్వు రాసుకోవడం అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేయాలో చూద్దాం నౌ లిజన్ హియర్ 3 x 2 ఓకే సేమ్ జిగ్ జాగ్ ఓకే ఇక్కడ అంతే డౌన్ లో లైక్ దిస్ లైక్ దిస్ లైక్ దిస్
ओके इप्पुडु मनं वाल्यू एट्ला चेस्तामंटे इक्कड फस्ट ए वाल्यू चेस्तामंटे एदैते लिंकुलु उन्नायो मोत्तं अंटे मल्टिप्लिकेशन चेयालि 3 2 5 3 2 जा 6 6 5 जा 30 30 ఈస్ట్ 30 దిస్ ఇస్ ఓకే యా నెక్స్ట్ నెక్స్ట్ బి వాల్యూ కి ఏమేం లింక్స్ ఉన్నాయి 4 2 5 అంటే 4 2 జా 8 8 5 జా 40 ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చినప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ 3 వచ్చాం 3 5 జా ఉంది ఓకే ఓన్లీ ఒక లింక్ 3 5 జా ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా 4 3 కి 5 కి ఉంది లింక్ కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 5 అమ్మా ఓకే 4 3 జా 12 12 5 జా 60 నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ మనకి లింక్ నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది రైట్ దట్స్ వై 4 ఇంటూ 3 3 ఇంటూ 7 ఓకే 4 3 జా 12 12 7 జా 84 ఓకే లైక్ దిస్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ 3:4 ఉంది 2:3 5:7 దెన్ ఫస్ట్ 3:3 ఇంటూ 2 ఇంటూ 5 అయితే లింక్స్ ఉన్నాయి మనం ఆ మల్టిప్లికేషన్ చేసుకోవాలి నెక్స్ట్ 4కి 2కి 5కి ఓకే లైక్ దట్ నెక్స్ట్ 4 3 5 నెక్స్ట్ 4 3 7 లైక్ దిస్ ఓకే ఇప్పుడు మనం సింపుల్ వెకేషన్ ఏ టేబుల్ అవుతుందో 2 టేబుల్ క్యాన్సల్ చేసుకుంటే 2 టేబుల్ చేసుకోవచ్చు ఎంత ఎంత అవుతుంది 15 20 30 42 ఓకే ఇదెంత 20 యా ఇక్కడ 15 వచ్చింది కాబట్టి మనకి ఇంకా టేబుల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి దట్ ఈస్ ఏష్ టు బిష్ టు సిష్ టు డి వాల్యూ ఈస్ 15:20:30:42 యా నౌ నెక్స్ట్ వన్ ఏష్ టు బి సపోజ్ ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఉంది వాల్యూ అంటే డైరెక్ట్గా వాళ్ళు వాల్యూస్ ఇవ్వలేదు ఓన్లీ ఫ్రాక్షన్స్లో ఇస్తే కనుక హౌ టు ఫైండ్ దిస్ వాల్యూస్ ఓకే 1/2:3/8 హియర్ బి టు సి ఇస్ గివెన్ 1/3:5/9 ఓకే అయితే ఫస్ట్ ఇట్లా మనకి ఇట్లా రేషియోస్లో ఉంటే అనమాట కనుక ఫ్రాక్షన్స్లో ఉంటే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలన్నమాట ఏష్ టు బి ఇక్కడ ఏమి చేయడమో 1/2:3/8 దెన్ 2,8కి ఎల్సిఎం తీసుకుందాం 2,8 ఎల్సిఎం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను ఎల్సిఎంస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ మనకి తీసుకుంటే ఫస్ట్ దీంట్లో 2,8 కదా 8 నెంబర్ 8లో 8 వచ్చింది పెద్ద నెంబర్ 2 టేబుల్లో 8 వస్తుందా వస్తుంది కాబట్టి 8 ఈజ్ ఎల్సిఎం ఆ విధంగా ఓకేనా హైయెస్ట్ నెంబర్ తీసుకుని ఆ టేబుల్లో పక్కన ఉన్న నెంబర్ దానికి దాంట్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక దట్ ఈస్ ఎల్సిఎం అనమాట ఓకే సరే చలో ఇప్పుడు మనం 2,8 ఎల్సిఎం ఎంత 8 కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎం వచ్చిన తర్వాత 1/2 ఆ నెంబర్తో మనం ఆ నెంబర్ని మనం మల్టిప్లికేషన్ చేద్దాం అర్థమైందా ఏం చేసాం ఇక్కడ 2,8 ఎల్సిఎం ఈజ్ 8 కాబట్టి మనం 8తో బోత్ మనం బోత్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం నౌ చెక్ దెమ్ హియర్ 2 ఇందులో 4 టైమ్స్ పోతుంది ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు మనకి రేషియో ఎంత సింపుల్గా 4:3 వచ్చేసింది కరెక్ట్ అర్థమైందా అంటే మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఓకే దాని ఎల్సిఎం తీసుకొని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఒక నెంబర్ సింపుల్గా 4:3 వచ్చేసింది ఓకే నౌ బి టు సి చేద్దాం హియర్ 3,9 నౌ టెల్ మీ ఎల్సిఎం ఈజ్ 9 వెరీ గుడ్ వై బికాజ్ హియర్ 9 కదా 3 టేబుల్లో 9 వస్తుంది కాబట్టి 9 ఓన్లీ ఎల్సిఎం రైట్ ఇప్పుడు ఏం చేద్దాం ఆ 9తో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసుకుందాం ఓకే ఎస్ నౌ 9 క్యాన్సిల్ హియర్ 3 టేబుల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఎంత 3:5 ఇదంతా 3:5 ఓకే అర్థమైందా ఇక్కడ ఎంతమా 3 టేబుల్ కదా 3:5 ఓకే ఇప్పుడు మనకి ఎలా వచ్చింది ఏష్ టు బి ఇదేమో బీష్ టు సి దెన్ నౌ టెల్ మీ ఏష్ టు బీష్ టు సి అంటే ఎంత 4:3 ఉంది కాబట్టి ఆల్రెడీ 4:3:5 కరెక్ట్ ఈజీగా మనకి ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయం మీకు అర్థమైంది ఇప్పుడు ఓకేనా ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ